పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో సతమతమవుతున్న ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం అమెరికా బాసటగా నిలిచింది. అత్యాధునిక విమాన వాహక నౌక సహా ఇతర యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఆ దేశానికి పంపింది. ఇజ్రాయెల్లో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఈ చర్యలు చేపట్టింది. ఈ యుద్దంలో అన్ని విధాలా ఇజ్రాయెల్కు అండగా ఉంటామని అగ్రరాజ్యం తెలిపింది. హమాస్ మిలిటెంట్ సంస్థపై పోరులో ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటామని ప్రకటించిన అగ్రరాజ్యం అమెరికా అత్యాధునిక విమాన వాహక నౌకను ఆ దేశ సరిహద్దులకు పంపింది. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఈ విమాన వాహక నౌకను మధ్యధరా సముద్రానికి చేరింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కెరియర్లో 5,000 మంది నౌకాదళ సిబ్బందితో పాటు డెక్ నిండా యుద్ద విమానాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి. యుఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్తో పాటు గైడెడ్ మిసైళ్లను ప్రయోగించగల సామర్థ్యం కలిగిన యుఎస్ఎస్ నార్మండీ, విధ్వంసక యుద్ద నౌకలైన థామస్ హడ్నర్, యుఎస్ఎస్ రమేజ్, యుఎస్ఎస్ కార్నే, అణు సామర్థ్యం కలిగిన వాహక నౌక యుఎస్ఎస్ రూజ్ వెల్డ్లను అగ్రరాజ్యం పంపింది. వీటిలో అధునాతన యుద్ద విమానాలు F-35, F-15, F-16లతో పాటు సబ్సోనిక్ అటాక్ చేయగల A-10 యుద్ద విమానాల్ని మోహరించారు. ఇజ్రాయెల్కు కావలసిన అత్యవసర పరికరాల్ని, మందుగుండు సామాగ్రిని పంపిస్తున్నామని, మొదటి విడతగా కొన్ని పంపించామని అమెరికా తెలిపింది. హమాస్ మిలిటెంట్ దాడుల్ని తిప్పికొట్టడానికి నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు వీటిని పంపినట్లు అగ్రరాజ్యం తెలిపింది. హమాస్ మిలిటెంట్ల దాడుల్లో 100 మంది మరణించారు, 1,000 మంది గాయాల పాలయ్యారు. ఇజ్రాయెల్లోని వృద్ధులు, పిల్లలు, మహిళల్ని బందీలుగా చేసుకున్నారు. ఈ దాడుల్లో 4 అమెరికాకు చెందిన పౌరులు మరణించినట్లు, 7 ఆచూకీ గల్లంతైనట్లు అగ్రరాజ్యం తెలిపింది. పూర్తిగా లెక్కలు వేసిన తర్వాత ఈ గణాంకాలు మారొచ్చని అధికారులు తెలిపారు.